నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, వాస్తు పండితులు, అలాగే న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే తనిష్క గారు. నమస్తే అమ్మా. మేడం, ఒక క్లయింట్, మీ క్లయింట్ సిద్ధంగా ఉన్నారు తమ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకోవడానికి. మాట్లాడదామండి. హలో అమ్మా. నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెట్టి విభక్తి నుంచి. చెప్పండి మేడం, ఎట్లా అసలు కాంటాక్ట్ చేశారు, ఎట్లాంటి సమస్యతో కాంటాక్ట్ చేశారు, సమస్య తీరిందా ఒకసారి నాతో పంచుకుంటారా? ఓకే మేడం. అయితే మా అమ్మాయికి 4 సంవత్సరాల వరకు పిల్లలు కాలేదండి. ఓకే, పెళ్ళైన తర్వాత. పెళ్ళైన తర్వాత మేడం కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి జాతకాలు చూసిండ్రు. చూసిన తర్వాత వాళ్ళకు కొంచెం దోషం ఉంది, ఇలా పుట్టినా కానీ వాళ్ళకు కొంచెం ఆరోగ్య సమస్యలతో పిల్లలు పుడతారు అని చెప్పిండ్రు. అంటే మేము వేరే దగ్గర అడిగినా కూడా అదే మాట చెప్పిండ్రు. అయితే మళ్ళీ మేడం పూజలు చేపించిన మళ్ళీ వాళ్ళతోటి, మా పాపకు కూడా చేపించినాము ఇద్దరికి. అయితే తర్వాత నెక్స్ట్ ఇయర్ పాపకు కొడుకు, ఇప్పుడు మళ్ళీ బిడ్డ. ఇమ్మీడియట్ గా 1 ఇయర్ లోనే బాబు పుట్టాడు. ఆరోగ్యంగా ఉన్నారా పిల్లలు ఇద్దరు? పిల్లలు మంచిగా ఉన్నారు, చాలా బాగున్నారు. అప్పటి నుండి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. పిల్లల కోసం బాగా ఇబ్బంది పడ్డారు, అత్తగారితో, భర్త తోటి చాలా ఇబ్బందులు ఉండే. కన్సర్ట్ అయిపోయింది. పిల్లలు కూడా మంచి ఆరోగ్యం హెల్తీగా ఉన్నారు. లేకపోతే ఏదో ఒకటి ఇట్లా అది ఏదో మానసిక సమస్యలు, ఏదో ఒక సమస్య తోటి పుడతారని చెప్పింది. ఇక్కడ కూడా మేము చాలా మందిని అడిగి వచ్చినాము. తర్వాత మేడం చెప్పిన తర్వాత క్లియర్ అయిపోయింది. పూజలు మంచిగా చేయించిండ్రు. మంచిగా వాళ్ళు చెప్పిన రెమెడీ ఫాలో అయ్యిండ్రు మా అమ్మాయి కూడా. ఎట్లా తెలుసు అండి మేడం, ఎలా తెలుసు, ఇక్కడ ఎక్కడ పరిచయం మీకు? అంటే ఫస్ట్ టీవీలో చూసాం. టీవీలో చూసేవారు ఇది వరకు? భక్తి ఛానల్ దాంట్లో వస్తుండే కదా, అప్పుడు చూసి ఫస్ట్ మా బాబు కోసం చేసినాము. అప్పటికి మా అమ్మాయి పెళ్లి కూడా కాలేదు. అప్పుడు బాబు కోసం కరీంనగర్ లో మేడం వచ్చింది. అయితే అప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి చేపించినాం. అప్పుడు తర్వాత ఇక మేము మా అమ్మాయి అంత పట్టించుకోకపోయేది ఇట్లాంటివి. పెళ్ళైన తర్వాత ఆమెకు ఇక 3 సంవత్సరాల దాకా కాకపోయేసరికి అప్పుడు ఒకసారి మేడం అడుగుదామని అన్నారు. అంతవరకు దాకా ఆమెకు ఇట్లాంటి ఇష్టం లేదు. ఆ తర్వాత మేడం అడిగితే ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, ఆమెకు దోషం ఉంది, వివాహ దోషం, సంతానం అది అని చెప్పారు. అప్పుడు మాకు కరెక్ట్ అనిపించింది, ఆమె చెప్పిన ప్రతి మాట కరెక్ట్ అనిపించింది. తర్వాత ఇక మేము ఫాలో అయినా. మీ అబ్బాయి సమస్య కూడా తీరిందా? అబ్బాయికి కూడా కొంచెము హెల్త్ ఇష్యూస్, మానసికంగా కొంచెం బాగా ఇబ్బంది ఉండే అతనికి. ఎగ్జామ్స్ లో ఎగ్జామ్ టైం కు ప్రిపరేషన్ సరిగా ఉండకపోతుండే. చాలా క్లేవర్ స్టూడెంట్, కాకపోతే ఆయనకు చాలా భయం ఉండేది, సర్పదోషము అవి ఉండేవి. అంటే ఇక మేడం తోటి పూజలు చేయించినాం. ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడు. మొత్తం ప్రశాంతంగా ఉంది మీ కుటుంబం, అంతేనా? అంతే మేడం. మరి ఎవరికైనా రిఫర్ చేస్తారా మేడం ని? పిల్లలు కోసమే కదా మనం ఏదైనా సంతోషంగా ఉండేది. పిల్లలు బాగుంటేనే మనం బాగుంటామని. మాకైతే ఇప్పటికైతే ప్రాబ్లం ఏం లేదు మేడం. ఏ తల్లిదండ్రు అయినా కోరుకునేది అదే కదా, పిల్లల ఆనందాన్ని కోరుకుంటారు. అదే మేడం. మంది మరి ఎవరికైనా మేడం ని రిఫర్ చేస్తారా ఎవరికైనా? చెప్తాం, అందరికి చెప్పాం. మొన్న కూడా ఒక క్లయింట్ తో మాట్లాడించిండ్రు మేడం. అతనికి వాళ్ళకి కూడా మేము చెప్పినాం, మాకు బాగానే మీరు చేసుకోండి అని చెప్పాం. వాళ్ళు మా మాట మీరికి సరే అన్నారు వాళ్ళు. ఇప్పుడు మీ పర్సనల్ విషయాలు అడగడం గురించి కారణం ఏంటి అంటే, చాలా మందికి తెలియదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటో తెలియదు. మీరు జెన్యున్ పర్సన్స్ కాబట్టి మీరు చెప్తే ఒక 10 మందికి ఉపయోగపడుతుందని అడగడం జరిగింది. అవును మేడం. అడిగిన వెంటనే మీరు ఒప్పుకొని మీ మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు. సంతోషంగా ఉండండి, ఎప్పుడు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. బ్యూటిఫుల్ అండి, చక్కగా. కొంతమందికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవాలంటే ఒక ఇంత బెరుగ్గా అనిపిస్తుంది. ఎందుకు మనం చెప్పాలి, ఎవరి ఎవరి ఆలోచన ధోరణి వాళ్ళకి ఉంటుంది కదా, కానీ చక్కగా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు. యాక్చువల్ గా ఈ మేడం ఏంటంటే, వీళ్ళు వచ్చి మనం కరీంనగర్ వెళ్ళినప్పుడు వచ్చిండ్రు, వీళ్ళ బాబుకు తీసుకున్నారు, వాళ్ళ
తోడు పుట్టిన బ్రదర్ వాళ్ళకి చెప్పిండ్రు, వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అందరు చూపించుకున్నారు, తర్వాత ఈమె సిస్టర్ వాళ్ళ పిల్లలు, సో వాళ్ళ గురించి కూడా తీసుకున్నారు. చాలా మంది చెప్పిండ్రు అప్పట్లోనే కూడా, చాలా మంచిగా అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ కూడా, వీళ్ళ బాబు వీళ్ళ ఇప్పుడు వీళ్ళ పాపకు చూడండి అసలు ఆమె లైఫ్ చాలా మంచిగా ఉంది అంటే మంచిగా ఉన్నారు, చాలా హెల్తీగా ఉన్నారు. అయితే ఈమెకు మనం రెమెడీ ఇచ్చినప్పుడు ఏమైందంటే, ఆమె కన్సీవ్ అయ్యే టైమింగ్ లో కూడా పెయిన్ ఎక్కువ ఉండేది. అసలు ఎట్లానంటే ఆమెకు చాలా ఒక భయం అసలు ఏమైపోతుందో ఏమని, ఒక్కొక్క రోజు ట్రీట్మెంట్ వెళ్తామంటే కూడా అసలు డాక్టర్ ఏం చెప్తారనే భయంతోనే వెళ్ళేది పాపం. అయితే అంత ప్రాబ్లం ఫేస్ చేశారు. ఎందుకంటే ఈమె జాతకంలో పంచమ స్థానం అనే పుత్ర స్థానం నెగిటివ్ అయిపోయింది. సో అది పంచమ స్థానంలో మాంది గ్రహం ఉంది. అవి కాకుండా పంచమాధిపతి అస్తమించి ఉంటే కూడా వాళ్ళకి ఏమైతుందంటే పుత్ర దోషం ఉంటుంది. సో దానివల్ల కూడా పిల్లలు డిలేగా పుడతారు. చూడగానే నేను చెప్పాను, అయితే రెమెడీ కరెక్ట్ ఫాలో అయ్యండి. స్టార్టింగ్ లో అమ్మాయికి నమ్మకం లేదు, వాళ్ళే చెప్పారు చూడండి, తర్వాత ఇప్పుడు ఏదైనా కానీ నన్నే నమ్ముతారు, నాకే కాల్ చేసి అనుకుంటారు వాళ్ళు. అయితే పిల్లలు పుట్టినా కూడా ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా వేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే మానసిక పరమైన ఇబ్బందులతోనే పిల్లలు పుడతారు అని చెప్తే ఎవరికైనా చాలా భయం వేస్తుంది. అవును, ఇప్పుడు అట్లాంటి పిల్లలు పుడితే కనుక లైఫ్ లాంగ్ ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఎంత మంది ఆటిజం తో ఎంత ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్, బాధాకరం. అట్లాంటి బాధ ఎవరికి రాకూడదు. సో ఎట్లా మేడం పూజ చేస్తే ముందుగానే సెట్ అవ్వటం, తర్వాత చక్కటి పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది? వన్ ఇయర్ కి అంతే, మన దగ్గర రెమెడీ తీసుకున్న 1 ఇయర్ కే. సేమ్ ఇంత ముందుకు వరంగల్ కూడా ఒక క్లయింట్ సరిగా వాళ్ళు తీసుకున్న ఒక 1 ఇయర్ అంటే వాళ్ళకి అసలు ఒక 3 మంత్స్ లో ఆమె కన్సీవ్ అయిన విషయం మనకే అసలు ఫస్ట్ ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి చెప్తున్నారు తను. అయితే నేను ఏమంటే 31st December కు కాల్ చేస్తుండ ఆయన. అయితే మొన్న ఆగస్ట్ లో పుట్టింది అనమాట పాప. సో ఆ పాప కూడా నేను పెట్టించాను నేను. సో అది ఏంటంటే స్టార్టింగ్ లోనే చెప్తాను, వీళ్ళ పిల్లలు వీళ్ళకి కూడా నేనే పెట్టించాను, మంచిగా ఉన్నారు. ఆ 1 ఇయర్ లో రిజల్ట్ వచ్చింది చూడండి. అంతే మనకు కావాల్సింది ఏంటంటే, నేను ఆ రోజు కూడా వాళ్ళకి కూడా చెప్పాను సేమ్, వీళ్ళ పిల్లలు కూడా నేను పెట్టిస్తాను, వాళ్ళ జాతకం కూడా నేనే చూసి పంపిస్తాను అని. సేమ్ అట్లానే జరిగినాయి. ఇట్లా వీళ్ళ అంటే చాలా మందిలో 7 ఇయర్స్, 9 ఇయర్స్, 11 ఇయర్స్ పిల్లలు లేకుండా వాళ్ళకి కూడా చేపించున్నాం. ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అవును, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఐవీఎఫ్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, అది ఫెయిల్ అయితే ఎట్లా? అవును, అసలు మళ్ళీ ఇంకా ఏం చేయాలి, అట్లా ట్రీట్మెంట్ ఇంకా వేరే ఫైనల్ వేరే ఏం ఉందనే వాళ్ళ వరకు వెళ్ళిపోతారు. సో ఇట్లా ఉన్న వాళ్ళు 5 లాక్స్ ఖర్చు పెట్టిండ్రు వాళ్ళు కూడా, వరంగల్ క్లయింట్ కూడా డాక్టర్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ మన రెమెడీ నార్మల్ గానే పుట్టిండ్రు, కన్సీవ్ అయింది ఆమె. అసలు నిజంగా చెప్పాలంటే అది వాళ్ళ వేరే క్లయింట్ కూడా షేర్ చేసుకున్నారు, అసలు వాళ్ళకి మంచిగైన విషయం చెప్పిండ్రు, చాలా బాగుంది అసలు మేడం దగ్గర చూపించిన 100%. వాళ్ళు కూడా స్టార్టింగ్ లో నమ్మలేదు, వాళ్ళ బ్రదర్ ఆయనకు రిఫరెన్స్ ఇచ్చారు, మేడం చాలా బాగా చెప్తున్నారని నా ఫ్రెండ్ సర్కిల్ లో చెప్పారు, ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకో అట్లని చెప్పి. సో నా నెంబర్ ఇచ్చి తీసుకుంటా. అట్లా అద్భుతం అండి, చాలా చాలా సంతోషంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, అది చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే మీకు కూడా డెఫినెట్ గా నమ్మకంతో చేసుకున్నారు వాళ్ళు, ఆనందంగా ఉన్నారు. అండ్ అవన్నీ చక్కగా బ్లెస్సింగ్స్ లానే వస్తాయి మీకు. పిల్లలు ఎంత పెద్ద పెరిగే అంత వరకు చెప్తారు ఆ మేడం దగ్గర పిల్లలు పుట్టారు. డెఫినెట్లీ పిల్లలకి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏమేమి ప్రోగ్రామ్లు చేస్తున్నా కూడా మాకు పిల్లలు లేరు, ఏం చేయాలి ఏం చేయాలి, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాయి, డాక్టర్స్ ఏం ప్రాబ్లం లేదు అని అంటున్నారు అని అంటే జాతకరీత్యా ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉండి ఉండాలి. చాలా మందికి చూపించేసామండి ఏం ప్రయోజనం లేదన్నట్టు ఒక్కసారి మేడం కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ రివ్యూస్ చేసేదే మీకోసం. యాక్ట్ చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.